మేడం ఈ పద్ధతులన్నీ మరి చట్టబద్ధంగానే చేయాలంటారా అసలు ఎవరిని పడితే వాళ్ళు ఇప్పుడు చాలా మంది మేం చేస్తాం ఏం చేస్తామని చెప్పి చేస్తూ చెప్తూ ఉన్నారు మరి ఇవి చట్టబద్ధంగా ఎవరెవరు చేయొచ్చు అంటారు ఇవి ఎలా చేయాలి ఏ పద్ధతి ద్వారా అనే అంశాల గురించి కూడా తెలియచేయండి మేడం ఇవంతా ఎవరు పడితే వారు చేయొచ్చా అది మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఈ యొక్క చట్టబద్ధంగా ఎలా చేయాలనేది ఒక బిల్ పాస్ చేశారండి సో ఒక బిల్ అంటే అది పార్లమెంట్లో పోయినప్పుడు అది బిల్ అవుతుంది దాన్ని ఏఆర్టీ బిల్ అంటారు అది ఎప్పుడు కనుక పాస్ అయిపోయి ఆ ప్రెసిడెంట్ సంతకం కూడా వచ్చేసిందనుకో అది యాక్ట్ అయిపోయింది ఈ యొక్క యాక్ట్ అనేది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది దీని ద్వారా కొన్ని కొన్ని స్పెషల్ రూల్స్ చాలా చక్కగా నియంత్రించినారనమాట వారు ఫస్ట్ ఏంటంటే ఏది సెంటర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటర్ లెవెల్ వన్ అంటే ఏంటి లెవెల్ టూ అంటే ఏంటి స్పర్మ్ బ్యాంక్ అంటే ఏంటి తర్వాత ఎవరు కనుక ఈ యొక్క ఐవీఎఫ్ చేయగలరో ఎవరు ఓ ఎగ్ డొనేషన్ చేయొచ్చో ఎవరు స్పర్మ్ డొనేషన్ చేయొచ్చు అండ్ ఎవరు కనుక ఈ యొక్క ఏఆర్టీ చేయించుకోవచ్చు సో ఇదే కాకుండా తర్వాత ఇంకా క్లారిటీ తీసుకొని రావాలని చెప్పేసి సరోగసి బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసి అది ట్వంటీ టూ జూన్ నైన్టీన్ ట్వంటీ టూలోకి అది ఇన్ ఫోర్స్ వచ్చింది సో దీంతో సరోగసితో కూడా ఎలాంటి నిబంధనలు మనం పాటించాలో ఎవరు కనుక సరోగేట్ ఎవరు ఇంటెండెడ్ కపుల్ ఆ కపుల్కి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ఆ సరోగేట్కి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ యొక్క యాక్ట్లో ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్లో వాళ్ళు పేర్కొన్నారు ఎవరు కనుక ఇవన్నీ కూడా సరిగ్గా పాటించారో వాళ్ళకి కఠిన శిక్ష కూడా విధించడం అనేది ఆ యాక్ట్లో క్లియర్గా ఇచ్చారండి ఇది ఎగ్ డొనేషన్ గురించి చెప్పాను తర్వాత స్పర్మ్ డొనేషన్ కూడా చెప్పాను నెక్స్ట్ లెవెల్ ఈజ్ ద సరోగేట్ నె ఈ సరోగేసిలో ఏంటంటే ఇంటెండెడ్ కపుల్ సరోగెట్ ఇంటెండెడ్ కపుల్ అంటే ఎవరికి కోసం సరోగసి అది కూడా చాలా క్లియర్గా ఉన్నది అంటే యూట్రస్ లేదు ఆ యూట్రస్ చాలా చిన్నగా ఉంది అసలు అది ఫంక్షనే చేయదు లేదా దానికి ఏదో ఒక ఇల్నెస్ వచ్చేసి లేదా ఐవీఎఫ్ ఎన్నోసార్లు ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడము లేదా వాళ్ళకి డైవోర్స్ అయినా హస్బెండ్ పోయినా విడో అయినా ఇది ఇంపార్టెంట్ వాళ్ళు ఒకసారి మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఉండాలా ఇండియన్ ఆరిజన్ అయి ఉండాలి సో ఇలాంటివన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ఇంతకుముందు నాన్ ఇండియన్ ఆరిజిన్స్ కూడా లైక్ టూరిజం వస్తూ ఉన్నారు సో ఇప్పుడు అది వీలు కాదు సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లస్ వాళ్ళు థర్టీ సిక్స్ ఎవరు కనుక వాళ్ళ కోసం సరోగేట్స్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు చేయాలా దెన్ దే షుడ్ బీ ప్రాపర్ నా ఇప్పుడు సరగేట్ అనేది ప్రా మ్యారీడ్ అయి ఉండాలి అమ్మాయి వీలైతే ఒక ఒక బిడ్డనన్న కని ఉండాలి అది హస్బెండ్ కూడా కన్సెంట్ ఇవ్వాలి వైఫ్ కూడా కన్సెంట్ ఇవ్వాలి అండ్ ఆల్సో వాళ్ళు ఒక లీగల్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలి ఎలాంటి లీగల్ డాక్యుమెంట్ అంటే ఈ బిడ్డ మీద నాకు ఎలాంటి అధికారం లేదు అనే లీగల్ డాక్యుమెంట్ అది అది బాల బాధ్యత ఒకవేళ అని చెప్పేసి ఎగ్ డొనేషన్ చేసిన వారు సరోగసిలో ఉండకూడదు అండ్ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ బేబీని క్లెయిమ్ చేసేటట్టు ఉండకూడదు అందుకే ఎగ్ డొనేషన్ ఒకవేళ ఇంటెండెడ్ కపుల్ ఇస్తే ఫైన్ లేదా ఇట్ షుడ్ బి సమ్ అన్నోన్ డోనర్ సో అది చాలా ఇంపార్టెంట్ క్లాజ్ ఈ యొక్క సరోగసిలో ఇంకోటి ఏమంటే వాళ్ళు ఒకవేళ బై చాన్సు ఈ యొక్క అమ్మాయి పుట్టిన అబ్బాయో అమ్మాయో పుడతారు కదా వాళ్ళకి ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమో కన్జెనిటల్ ఎలామిలీస్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా లేదా వాళ్ళకి ఇష్టమైన సెక్స్ లేదో అనుకోండి బేబీస్కి ఆ ఇంటెంటెడ్ కపల్ ఆ బేబీని వదిలేసి వెళ్ళకూడదు వాళ్ళక ఈ అమ్మాయికి ఆ యొక్క హక్కు ఉన్నదన్నమాట ఇది రెస్పాన్సిబిలిటీ బాధ్యత హక్కులు అనమాట వాళ్ళు తెలుసుకోవాల్సింది సో ఇది వీళ్ళ బాధ్యత ఇన్సూరెన్స్ చేయడం అండ్ వీళ్ళ బాధ్యత ఆ బేబీని వాళ్ళు తీసుకోవడం అండ్ ఇంకొకటి ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఒక్కసారి ఆల్రెడీ వన్ లైఫ్ చైల్డ్ ఉంటే మళ్ళీ ఇంటెండెట్ కపుల్కి ఆ యొక్క సరోగసికి పోయేదానికి ఇవ్వరు అనమాట ఓన్లీ వన్ చైల్డ్ యూ క్యాన్ గో త్రూ ఫర్ సరోగసి మళ్ళీ కానీ ఒకవేళ ఆ చైల్డ్కి ఏమైనా ప్రాబ్లం ఉంది టర్మినల్ ఇల్నెస్ ఉంది ఏదో క్యాన్సర్ వచ్చి ఉన్నది ఇలాంటిది ఏమైనా ఉంటే అప్పుడు హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్ళి అప్రోప్రియేట్ అథారిటీ ఉంటుంది అనమాట నేషనల్ అండ్ స్టేట్ ఈ అప్రోప్రియట్ అథారిటీ ద్వారా వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళాలి లీగల్గా వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటేనే అప్పుడు వాళ్ళు రెండోసారి సరోగసికి వెళ్ళచ్చు సో ఓన్లీ వన్స్ యూ కెన్ గో ఫర్ ద సరోగసి ఆ సరోగట్ కూడా లైఫ్లో ఒక్కసారే సరోగసికి వెళ్ళచ్చు అంటే వాళ్ళకి కావాలంటే ఎంబ్రియోస్ ఉంటే ఒక మూడు సార్లు అటెంప్ట్ చేయచ్చు అనమాట సో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నదనమాట యాక్ట్ సో ఇలాగా నియంత్రణ చేసి అప్రోపరియేట్ అథారిటీ వాళ్ళు వెళ్ళి చెకింగ్ చేసి ఎవరన్నా వీటన్నిటిలో ఏదన్నా పాయింట్ ఉల్లంఘించారనుకోండి అప్పుడు వాళ్ళకి శిక్ష ఇచ్చేదానికి క్లియర్గా ఉందండి లాస్